హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే రైల్వే ఉద్యోగాల భర్తీపై టైం టేబుల్ ప్రకటన అని చెప్పేసి ఒక అప్డేట్ నిన్న రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చారు. మార్చిలోగా 35,281 పోస్టుల నియామకం అని చెప్పేసి ఇచ్చినటువంటి టైం టేబుల్లో మెన్షన్ చేశారు. ఉద్యోగాల భర్తీపై రైల్వే శాఖ తొలిసారిగా టైం టేబుల్ ప్రకటించింది. వచ్చే మార్చిలోగా 35,281 పోస్టుల నియామకానికి సన్నాహాలు చేస్తుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ 2019 ఫిబ్రవరి 28 నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 రెండు దశల్లో పరీక్షలు నిర్వహించింది. స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ గార్డులు, కమర్షియల్ అప్రెంటిస్లు, టికెట్ క్లర్కులు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టులు, టైం కీపర్ తదితర ఉద్యోగాలకు ఈ పరీక్షలు జరిపింది. మొత్తం 21 ఆర్ఆర్బీలకు సంబంధించి 17 ఆర్ఆర్బీలు ఫలితాలను ప్రకటించాయి. మెరిట్ ఆధారంగా అర్హుల జాబితా రూపొందిస్తారు. మెరిట్ ఉండి మెడికల్ పరీక్షలో పెద్ద పోస్టుకు అర్హత సాధించలేకపోతే వారిని తదుపరి స్థాయి పోస్టుకు పరిగణలోనికి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. 2019 రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నియామక ప్రక్రియని నెక్స్ట్ ఇయర్ మార్చిలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి రైల్వే నిన్న ఒక టైం టేబుల్ని అయితే ఫస్ట్ టైం ఈ విధంగా ప్రకటించడం జరిగింది. సో మనకి 2019 35,281 పోస్టులకి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మరొక అప్డేట్ వచ్చేసి ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డిప్యూటీ ఐఓఎస్, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గురువారం కలిసినటువంటి సంఘం నేతలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి, సో నిన్న వచ్చినటువంటి అప్డేట్ ఇది, సో ఇది నేను మిస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 వారాల్లో గ్రూప్ 1 మెయిన్స్ జాబితా అని చెప్పేసి ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లపై స్పష్టత వస్తేనే ప్రక్రియ ప్రారంభం. హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా మల్టీ జోన్లు రిజర్వేషన్ల ఆధారంగా 25,150 అభ్యర్థుల ఎంపిక. కోర్టు తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. గ్రూప్ 1 తుదికీని టీఎస్పీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని గతంలోనే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే మహిళా రిజర్వేషన్ల కేసు కారణంగా మెయిన్స్ జాబితా ప్రకటన ఆలస్యమైతే ప్రిపరేషన్కు సమయం సరిపోతుందా లేదా అని సందేహిస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో కమిషన్ అధికారిక కీ ప్రకారం మంచి స్కోర్ సాధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ కొనసాగిస్తుండగా కొంత తక్కువ స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం మెయిన్స్ ఎంపిక తర్వాతనే ప్రిపరేషన్ ప్రారంభిద్దామని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే మల్టీ జోన్లు రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను మెయిన్స్ ఎంపిక చేయనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించడమే ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. మెయిన్స్కు ఎంపిక కాకపోయినా తర్వాత వెలువడేటువంటి నోటిఫికేషన్లకు ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి సూచిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ నెలాఖరులోగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా పెరిగినటువంటి గిరిజన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పూర్తి కానందున నోటిఫికేషన్ల జారీ కొంత ఆలస్యమవుతోంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో పెంచినటువంటి రిజర్వేషన్ల శాతానికి తగినట్లుగా గిరిజనల వాటాను క్రమ పద్ధతిలో సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వెలువడినటువంటి పోస్టుల్లో పెంచినటువంటి రిజర్వేషన్లు అమలయ్యేలాగా
గత ప్రతిపాదనలకు ఆయా విభాగాలు సవరణలు చేస్తున్నాయి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు రోస్టర్ ఖరారైన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్ ఏర్పాట్లు చేస్తోందని, ఇక్కడ మనకి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి గ్రూప్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరొక అప్డేట్ వచ్చేసి త్వరితగతిన నియామక ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చారు. నిరంతరం నిర్వహణ పనులు చేపట్టండి, వారంలోగా టెండర్లు పిలవండి, ఆర్ఎండ్పి పంచాయతీరాజ్ శాఖలకు సీఎం ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. రోడ్లు, భవనాలు పంచాయతీరాజ్ శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరచాలని సీఎం కేసీఆర్ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా నియామకాలు తదితర అభివృద్ధి కార్యాచరణపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. సో నిన్న జరిగినటువంటి పర్టికులర్ సమావేశంలో ఆయనైతే అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఈ పర్టికులర్ పనులు త్వరితగతిన చేయడానికి సంబంధించి చేయాల్సినటువంటి నియామకాలను, త్వరితగతిన సిబ్బందిని నియమించుకొని వీటికి సంబంధించినటువంటి బాధ్యతలకు సంబంధించి వారికి కేటాయించి పనులు చేపట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించినట్లుగా మెన్షన్ చేశారు. మరొక అప్డేట్ వచ్చేసి భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, తెలంగాణ రాష్ట్రం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా కంపెనీలు వస్తే కొలువులేవి అని చెప్పేసి ఇక్కడ మనకి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం దేశ యావరేజ్ కంటే ఇక్కడే ఎక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటులో తెలంగాణనే నంబర్ 1. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ రిపోర్టు 8 ఏండ్లలో 21,802 ఇండస్ట్రీలతో 17.17 లక్షల జాబ్స్ ఇచ్చామంటున్న సర్కారు. ప్రభుత్వ లెక్కలన్నీ కాగితాలకే పరిమితం అంటున్న నిరుద్యోగులు, ముందుకు పడని సర్కారు ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. జాబ్ల కోసం వెతుకులాట అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీ షోరూంలో 3 సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దాదాపు 1000 మంది పోటీ పడ్డారు. దీన్ని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా కూడా పోటీ భారీగా ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సులు చదివినప్పటికీ తక్కువ జీతమైనా ఏ ఉద్యోగమైనా సరే వస్తే చాలు అని నిరుద్యోగులు భావిస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలు ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా నిరుద్యోగుల రేటు పెరుగుతుందే తప్ప వారికి ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సర్కారీ కొరువులు 80,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించి నియామక ప్రక్రియ చాలా స్లోగా సాగుతోందని, టెట్ కంప్లీట్ అయ్యి 5 నెలలు కావస్తున్నా దీనికి సంబంధించి ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే కామెంట్ చేస్తున్నారు. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే రాష్ట్ర సర్కార్ మాత్రం వేలల్లో చెప్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో 1.91 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిషన్ చేసినటువంటి ప్రకటన ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. ఇంకా 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంఈసీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60% మార్కులతో పాస్ అయినటువంటి అభ్యర్థులకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో టెక్ బి ప్రోగ్రాం కోసం ఈ నెల 23న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. అర్హులైనటువంటి అభ్యర్థులు 10th ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆండ్రాయిడ్ మొబైల్తో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్కు మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా సెయిల్లో 259 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సీనియర్ కన్సల్టెంట్ అండ్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇంకా మనకి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్లో 139 పోస్టులకి సంబంధించి జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ వచ్చింది. 10వ తరగతి పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్స్కి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మనకి 4 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా ఎన్హెచ్బిలో నేషనల్ హౌసింగ్ బోర్డులో 28 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఐఐటీఎంలో భువనేశ్వర్లో 25 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా 200,000 ఉద్యోగాలు అని చెప్పేసి త్వరలో ఐటీ పరిశ్రమలో నియామకాలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్ వెల్లడించినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గేమింగ్ ఇండస్ట్రీలో 100,000 కొత్త ఉద్యోగాలు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.